ఏమో మంచి స్టోరీ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక స్టూడెంట్ లైఫ్ గురించి ఈ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. స్టోరీని స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకైతే అర్థమవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అనేది చేయండి, పక్కన గంట ఉంది కదా దాన్ని కూడా ఆల్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ స్టోరీని అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చెప్పుకోవాల్సి అయితే స్టూడెంట్ లైఫ్ కి మాత్రమే కాదు, స్టూడెంట్ కాబట్టి నేర్చుకోవడం కాదు, ఏ రోజు అయితే నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో ఆ రోజు నీ గ్రోత్ అనేది పడిపోతుంది. నేర్చుకునేది అనేది లైఫ్ టైం ప్రాబ్లం, నేర్చుకుంటూనే ఉండాలి. ఈ రోజు నేను నేర్చుకోవాలంటే చిన్న పిల్లవాడి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది, ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. సరే ఒక ర్యాంకర్ గురించి చెప్తాను వింటారా, ఒక అమ్మాయి ఉన్నది టెన్త్ క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఊరు ఎక్కడ తెలుసా, సిటీ కాదు, టౌన్ కాదు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు, మండల హెడ్ క్వార్టర్ కాదు, విలేజ్. విలేజ్ కూడా ఒక స్టాండ్ఫోర్డ్ ఫెసిలిటీ లేని ఒక మాలుమూల గ్రామం. అలాంటి ప్లేస్ నుండి ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి పేరు, ఆ ఊరి పేరు ఎవరికి తెలియదు, కానీ టెన్త్ ఎగ్జామ్స్ రాసింది, రిజల్ట్ వచ్చాయి, ఆ అమ్మాయి పేరు, ఆ ఊరు పేరు స్టేట్ మొత్తం మారిమోగిపోతుంది. ఎందుకంటే స్టేట్ ర్యాంకర్, ఎలాగో టెన్త్ లో స్టేట్ ర్యాంకర్ వచ్చింది కదా. చివరికి వాళ్ళ పేరెంట్స్ అంట ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది, ఎగ్జామ్స్ రాసింది, రిజల్ట్ వచ్చాయి, మళ్ళీ స్టేట్ ర్యాంక్. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకటే గోల్, నేను డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. ఆ టైంలో ఎంసెట్ ఎగ్జామ్ రాసింది, రిజల్ట్ వచ్చాయి, మళ్ళీ స్టేట్ ర్యాంక్. మెడికల్ కాలేజ్లో జాయిన్ అయింది, ఫస్ట్ డే వెళ్ళిండ్రు ర్యాగింగ్ చేస్తున్నారు, సెకండ్ డే వెళ్ళింది ఏడిపిస్తున్నారు, అది ఇది చేస్తున్నారు, థర్డ్ డే ఆడపడిస్తున్నారు, అది ఇది చేస్తున్నారు, ఫోర్త్ డే సేమ్ సీన్. ఫిఫ్త్ డే ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళలేదు, ఎందుకో తెలుసా, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. సమస్య లేని జీవితం ఉండదని కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ ఉండాలా లేదా, ఆ నాలెడ్జ్ కూడా లేకపోతే ఎక్కడ ర్యాంక, దేనికి ఉపయోగం ర్యాంకర్. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకుందే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పరిగెత్తిందే, నేను డాక్టర్ అవ్వాలి, డాక్టర్లు అవ్వాలని. అలాగే ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తుంటే, అలాగే బయట ఉన్న ప్రపంచాన్ని కూడా చదువుకుంటే, వాళ్ళ ఫ్రెండ్స్ని గురించి కూడా ఆలోచిస్తుంటే, ఇవాళ ఇలా జరిగేదా. చదవాల్సింది పుస్తకాలే కాదు, మన జీవితాన్ని, బయట ఉన్న ప్రపంచాన్ని, అమ్మా నాన్న ముక్కల్ని కూడా. స్టేట్ ర్యాంకర్ అంటే ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నలకు సమాధానం రాయడం కాదు, మన జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొని నిలబడేవాడే నిజమైన స్టేట్ ర్యాంకర్. అందుకే పుస్తకాలు చదువుతున్నా కదా, బయట ఉన్న ప్రపంచాన్ని చదవండి, మన జీవితాన్ని చదవండి, అమ్మా నాన్న ముక్కల్ని కూడా చదవండి. చెప్పుకోవాల్సింది స్టూడెంట్ లైఫ్ కి మాత్రమే కాదు, స్టూడెంట్ కాబట్టి నేర్చుకోవడం కాదు, ఏ రోజైతే నువ్వు నేర్చుకోవడం ఆశిస్తావో ఆ రోజు నీ గ్రోత్ అనేది పడిపోతుంది. నేర్చుకునేది అనేది లైఫ్ టైం ప్రాబ్లం, నేర్చుకుంటూనే ఉండాలి. ఈ రోజు నేను నేర్చుకోవాలంటే చిన్న పిల్లవాడి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది, ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ స్టోరీ అనేది ఇంతదోగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ అనేది చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఉంటుంది కదా, అదైతే ఆల్ అనేది పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే అయితే కామెంట్ బాక్స్ లో అనేది కామెంట్ అనేది చేయండి.